నమస్కారం సత్య న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. క్షత్రియ ఫంక్షనల్లో ఘనంగా ఉపాధ్యాయుల దినోత్సవ వేడుకలు. ముఖ్య అతిథి విచ్చేసిన పిసి చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. అనంతరం ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం. నిజామాబాద్ జిల్లా పద్మశాలి సంఘం పద్మశాలి ఆత్మీయ సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు. ఆర్మూరు మండలం మిడిదపల్లి గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నిక. పాల్గొన్న ఎంపీపీ పసుక నరసయ్య. ఆర్మూర్ పట్టణంలోని క్షత్రియ ఫంక్షన్ హాల్లో ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పియూసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విచ్చేసి సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ రోజు ఆర్మూర్ క్షత్రియ ఫంక్షన్ హాల్లో ఆర్మూర్ నియోజకవర్గ ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన మహోత్సవం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా ఆర్మూర్ ఎమ్మెల్యే పియూసీ చైర్మన్ జీవన్ రెడ్డి విచ్చేశారు. సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతిని వెలిగించారు. అదేవిధంగా ఆర్మూర్ నియోజకవర్గం మొత్తంలో 110 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయురాలకు, ఉపాధ్యాయునిలకు సన్మానించడం జరిగింది. అనంతరం ఆర్మూర్ ఎమ్మెల్యే పిఈసీ చైర్మన్ జీవన్ రెడ్డికి చదువు చెప్పిన చిన్ననాటి ఉపాధ్యాయులను సన్మానించి వారికి శాలువా కప్పి పాదాభివందనలు చేశారు. అనంతరం జీవన్ రెడ్డి మాట్లాడుతూ గురువు లేని విద్య గుడ్డి విద్య అన్నారు. తల్లిదండ్రులు జన్మనిస్తే ఉపాధ్యాయులు మనకు విద్యను బోధించడం వలన ఉన్నత స్థాయికి చేరుకోగలుగుతామని ఆయన తెలిపారు. ఆర్మూర్ నియోజకవర్గ ఉపాధ్యాయుల కొరకు ఒక భవనం ఏర్పాటు చేస్తామని, దానికి 500 గజాల స్థలాన్ని కేటాయిస్తూ 500,000 రూపాయలు మంజూరు చేస్తానని ఉపాధ్యాయులకు హామీ ఇచ్చారు. పాఠశాలల విద్యుత్ బిల్లుల గురించి సీఎం కేసీఆర్ కు తెలియజేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఎంఈఓ రాజగంగారం, మున్సిపల్ చైర్మన్ పండిత్ వినితా భవన్, ఎంపీపీ పస్కా నరసయ్య, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, పీఆర్టీయూ అధ్యక్షులు, కౌన్సిలర్లు, ఎంపీపీలు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దాదా పాడుతా. ఉత్తమ టీచర్ గా ఎంపిక చేసి ఆర్మూర్ లోని ఫంక్షన్ హాల్లో మరి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసి ప్రతి ఒక్క ఉపాధ్యాయుని మరి ఈ నవ సమాజ నిర్మాణానికి మూల స్తంభం ఉపాధ్యాయుడే, రేపటి భారతీయ పౌరుల్ని తీర్చిదిద్దేది కూడా ఉపాధ్యాయులే. వేదిక మీద నాతో పాటు దేశ ప్రధాని వరకు, రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి రాష్ట్రపతి వరకు మరి ప్రతి ఒక్కరిని తయారు చేసేది ఉపాధ్యాయులే, నడవడిక నేర్పేది ఉపాధ్యాయులే, బుద్ధి నేర్పేది ఉపాధ్యాయులే, జ్ఞానం నేర్పేది ఉపాధ్యాయులే. కాబట్టి మరి గురువు లేని విద్య గుడ్డి విద్యతో సమానం. కాబట్టి వారందరినీ గౌరవప్రదంగా 114 స్కూళ్ళ నుంచి అందరినీ సన్మానం చేసుకున్నాం. అదేవిధంగా వారికి కావాల్సిన మౌలిక వసతుల కోసం 2 కోట్ల రూపాయల నిధులు కూడా మంజూరు చేశాం. 36,500 సంవత్సరానికి గాను స్కావెంజర్లకి మరి మధ్యాహ్నం పూట భోజనం చేసే సమయంలో నీళ్ళు ఇచ్చే అటెండర్లను వారికి కూడా పేమెంట్ ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి ఇంకా మిగతా విషయాలు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. ఉపాధ్యాయుల సమస్యలపై ఉద్యమ సమయంలో కూడా కీలక పాత్ర వహించిన ఉపాధ్యాయులను గౌరవించుకోవడం మా కర్తవ్యం. కాబట్టి ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున 150 మంది ఉపాధ్యాయులను గౌరవించుకోవడం చెప్తే. ముక్కల్ మండలంలోని 6 గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద సీఎం రిలీఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ముక్కాల్ మండలంలోని 6 గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ఈ రోజు మండల కేంద్రంలోని టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి సాయనిధి ద్వారా మంజూరైన 11 చెక్కులను పార్టీ మండల అధ్యక్షుడు ముసుకు ఉమేశ్వరరెడ్డి, ఎంపీపీ సామ పద్మ వెంకటరెడ్డి, జెడ్పీటీసీ బద్దం నరసవ్వ నరసారెడ్డిలు కలిసి బాధిత కుటుంబాలకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి సహకారంతో
పేద సామాన్య ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందని అన్నారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన పేద ప్రజలకు ముఖ్యమంత్రి సాయనిధి ద్వారా మెరుగైన వైద్యం అందుతుందని అన్నారు. ఈ రోజు నిజామాబాద్ జిల్లా బ్రహ్మం గారి ఆలయంలో రాష్ట్ర స్వర్ణకార సంఘం అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి ఎన్నికలు నిర్వహించారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికల ప్రక్రియ కొనసాగింది. ఎన్నికల అధికారిగా ఎం బాల వీరాచారి, ఆర్ కాళిదాస్, పెరిగెట్టి వెంకటాచారి ఎన్నికలు నిర్వహించారు. 66% పోలింగ్ అయింది. మరియు వినయమూర్తి రామాచారి గారు పోటీలో ఉన్నారు. మరి కార్యదర్శిగా చేపూరి వెంకటస్వామి గారు, మరి సోమోజు శ్యామప్రసాద్ గారు అసలు కార్యదర్శిగా పోటీలో ఉన్నారు. మరి ఎన్ని పోల్ అయితే వచ్చేసి ఇద్దరు ఒక హాఫ్ అన్ అవర్లో మేము కౌంట్ చేసి చెప్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. సంఘం తరఫున ఎలక్షన్ జరిగినాయి. నాగారం నిజామాబాద్ జిల్లా నాగారంలో ఇది తొలిసారి ఓటేసినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. అలాగే మన ఏజెంట్ కూడా ఇందులో చేశాను. ఇందులో గెలిచిన వారు ఎవరైనా సరే ఉంటే మా సన్నకారులను ఆదుకోవాలని, మా కోసం ఏమన్నా కార్పొరేషన్ తరఫు నుంచి ఏమన్నా ఉపాధి కల్పించాలని, నేను గవర్నమెంట్ నుంచి ఇప్పించగలాలని కోరుతున్నాను. అదే సన్నకారం జై సన్నకారం. ఈరోజు రాష్ట్ర సన్నకార సంఘం ఎలక్షన్లలో భాగంగా నిజామాబాద్ నాగారం బ్రహ్మం గారు గుడి రాష్ట్ర సన్నకార సంఘం ఎలక్షన్ కమిటీ సూచన మేరకు ఇక్కడ పోలింగ్ నిర్వహించడం జరిగింది. వివిధ మండలాలతో పాటు నిజామాబాద్ పట్టణ ఇలా స్థాయి నాయకులందరూ కూడా ఇక్కడ ఈరోజు ఓటింగ్లో పాల్గొన్నారు. ఈ ఓటింగ్ ప్రక్రియ ఈరోజు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల జరిగింది. ఈ కౌంటింగ్ కూడా ఈరోజు ఇక్కడనే జరిపి సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిలో రాష్ట్ర సంఘానికి మేము కన్వీనర్లకు పంపించడం జరుగుతుంది. ఈరోజు సాయంత్రం వరకు అధ్యక్ష కార్యదర్శులు ఎవరు వివరాలు తెలియబడతాయి. సాయంత్రం ఓటింగ్ ప్రక్రియ కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది 5 గంటల తర్వాత. ఆర్మూర్ పట్టణంలోని మార్కండేయ మందిరంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని పద్మశాలి సంఘం కులస్థులైన ఉత్తమ ఉపాధ్యాయులకు పూలమాలలు వేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ప్రాథమిక పాఠశాల ఏగంలో కళావతి మేడం గారికి శరణతో సత్కరిస్తూ మహాంకృతం చేస్తూ నేను నీకు తోడు జీవు నాకు తోడు ఇద్దరం దేశానికి ఒక ఉత్తమ విద్యార్థుల్ని ఫంక్షన్ హాల్లో జరపాలా. దాంతో మెమంటోలు సర్టిఫికెట్లు మొత్తం డింగానే ఉండాలి భోజనం. ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదిన సందర్భంగా గురు పూజోత్సవాన్ని ఉపాధ్యాయుల ద్వారా ఈరోజు ఆర్మూర్ మండల పద్మశాలి సంఘం తరఫున జరుపుకోవడం జరిగింది. ఈ విధంగా మేము పద్మశాలి కార్యవర్గం ఆర్మూర్ మండల్ వారిని సుమారు 60 మంది ఉపాధ్యాయులను సన్మానించడము జరిగింది. ఇక ముందు మేము రాబోయే రోజులల్లా మన పద్మశాలి కుల బాంధవుల మెరిట్ క్యాండిడేట్స్ వారిని కూడా ప్రతి సంవత్సరము వారికి సన్మాన ప్రోగ్రాములు రోజాగా అనుమతులు ఇవ్వడం జరుగుతుంది. మేము మా ప్రోత్సాహమే కాకుండా రాష్ట్రంలో సురేష్ రెడ్డి గారి అవసరాలు, మన విద్యార్థులకు అవసరాన్ని బట్టి సురేష్ రెడ్డి గారి ద్వారా కానీ మన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారి ద్వారా కానీ సహకారాలు తీసుకొని వీరికి మా సహకారాలు కూడా మేము అందిస్తామని తెలియపరుస్తున్నాం. జై మార్కండేయ. ఈరోజు ఆర్మూర్ పట్టణ పద్మశాల సంఘం మార్కండేయ మందిరంలో సర్వేపల్లి రాధాకృష్ణ గారి యొక్క జన్మదినం పురస్కరించుకొని పద్మశాలి
కుటుంబానికి చెందినటువంటి ఉపాధ్యాయులందరినీ కూడా ఏకగ్రీవంగా ఒక్కదాటికి తీసుకొచ్చేసి ఇట్టి సాయంకాల సమావేశం లోపల మండల అధ్యక్షుడైనటువంటి బొట్టు గంగాధర్ గారి ఆధ్వర్యం లోపల వారి యొక్క కమిటీ వారి ఆధ్వర్యం లోపల పట్టణ సంఘం వారి యొక్క ఆధ్వర్యం లోపల అందరం కలిసి ఈరోజు వారికి శాల్వలతో పూలమాలలతో పండ్లు పూలతో వాళ్లకు సత్కరించడం జరిగింది. వారందరూ కూడా చెప్పగానే ఎంతో ఉత్సాహంతో ఇది ఇట్టి కార్యక్రమాన్ని మొట్టమొదటిగా చేపడుతున్నటువంటి మండలాధ్యక్షుడు బొట్టు గంగాధర్ గారి ఆధ్వర్యంలో అని చెప్పేసి వాళ్ళు ఎంతో ఉత్సాహంగా వచ్చేసి 60 మంది దాకా దీంట్లో పాల్గొని విజయవంతం చేశారు. ఇట్టి కార్యక్రమంలో రానున్నటువంటి మండల స్థాయి ఏదైతే కళ్యాణ మండపం కడుతున్నామో దాంట్లో మా జీవనన్న గారి యొక్క ఆధ్వర్యం లోపల అక్కడనే పెద్ద ఎత్తున వచ్చే సంవత్సరం మండల స్థాయి లోపల మెరిట్ ఇచ్చిన వాళ్లకు ఉపాధ్యాయ బృందానికి మరియు ఇంకా ఆయా కళాకారు లోపల ఉన్నటువంటి ఆ రంగం లోపల ప్రావీణ్యత ఉన్నటువంటి వాళ్ళని కూడా చైతన్యనిచ్చేసి వాళ్ళందరినీ పిలిచి పెద్ద ఎత్తున కార్యక్రమాలు మండల స్థాయి లోపల చేస్తారని చెప్పేసి వాళ్ళు సభాముఖంగా చెప్పడం జరిగింది. వారికి కూడా మా పట్టణ సంఘం వెనువెంబడి ఉండి సహాయం. ఆర్మూర్ పట్టణంలో జెండా గలీలో గల 9వ నెంబర్ రేషన్ బియ్యం దుకాణంలో రేషన్ డీలర్ వీరేష్ పై 3 వ్యక్తులు దాడి చేశారు. ఈ దాడికి నిరసనగా రేషన్ డీలర్ల సంఘం ఆధ్వర్యంలో శనివారం రోజున ఆర్మూర్ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ లక్ష్మణ్ కు వినతి పత్రం అందజేశారు. ఆర్మూర్ పట్టణంలోని జెండా గలీలోని షాప్ నెంబర్ 9 రేషన్ షాప్ డీలర్ వీరేష్ పై 3 వ్యక్తులు గుజరాతీ రమేష్, సృజన్, శ్రీకాంత్ సన్నబియ్యం విషయంలో దురుసుగా ప్రవర్తించి దాడికి యత్నించారు. దాడికి ప్రయత్నించిన వారు 9వ నెంబర్ షాప్ కు సంబంధించిన లబ్ధిదారులు కాకుండా దాడికి ప్రయత్నించారు. దీనికి నిరసనగా శనివారం రోజు రేషన్ షాపులు బంద్ చేయించి రేషన్ డీలర్ల సంఘం ఆధ్వర్యంలో ఆర్మూర్ తహసీల్దార్ లక్ష్మణ్ కు వినతి పత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన తహసీల్దార్ రేషన్ డీలర్లపై ఇక ముందు దాడులు జరగకుండా కఠినంగా చర్యలు తీసుకుంటామని రేషన్ డీలర్ల సంఘం సభ్యులకు హామీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా రేషన్ డీలర్ వీరేష్ మాట్లాడుతూ రేషన్ డీలర్ పై దాడి జరిగిన విషయాన్ని సంఘం దృష్టికి తీసుకువెళ్లగా నాపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారని తెలిపారు. ఇక ముందు రేషన్ డీలర్ పై దాడి జరిగితే సహించేది లేదని రేషన్ డీలర్ల సంఘం సభ్యులు హెచ్చరించారు. జెండాగల్లి రేషన్ డీలర్ని నాన్నగారు మాజీ ప్రెసిడెంట్ బండారు భూమేశ్వర్, నా పేరు బండారు వీరేష్. మా నాన్నగారు చనిపోవడం వల్ల ఆ షాపు నేను నడిపిస్తున్నాను. ప్రజలకు బియ్యం అందజేస్తున్నాను. 3 వ్యక్తులు వచ్చి మా షాప్కి వచ్చి నానా హంగామా చేసి నాపై దాడికి ప్రయత్నించారు. షాప్లోని వసూలు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశాము. నా పైన కాకుండా రేషన్ డీలర్పై దాడులు జరగకుండా అధికారులు చర్య తీసుకుని దాడి చేసిన వారిపై కఠిన చర్య తీసుకోవాలని రేషన్ డీలర్ సంఘం తరపున కోరుతున్నాను. నాకు సహకరించిన ఎమ్మరావు లక్ష్మణసారి గారికి, మా అధ్యక్షుల గారికి, మా డీలర్ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. తర్వాత వేరే వాళ్ళపైన దాడి జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి బండారి విదేశాన్ని నేను కోరుకుంటాను, అధికారులను కోరుకుంటున్నాను. నాపై దాడి చేసిన వారి పేర్లు గుజరాతీ రమేష్, గుజరాతీ సుజన్, గుజరాతీ శ్రీకాంత్. వారి పైన కఠినంగా శిక్ష పడాలి. నా కోసము షాపులను బంద్ చేసి ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఎంఆర్ఓ గారు కూడా మాకు సపోర్ట్ చేసి ఇక మీద ఇట్లా కాకుండా చూస్తానని చెప్పేసి మాకు సమాధానం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎంఆర్ఓ లక్ష్మణసారి గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఆర్మూర్ పట్టణంలోని క్షత్రియ మినీ ఫంక్షన్ హాల్లో విశ్వ హిందూ పరిషత్ ఇందూర్ విభాగ ఆధ్వర్యంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. అనంతరం లక్ష యువకుల గీతరచన పోస్టర్లను ఆవిష్కరించి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. భగవద్గీత యొక్క పుట్టినరోజు, దాన్ని మనం గీతా జయంతి అంటాం. గీతా జయంతి సందర్భంగా హైదరాబాద్ లో పెరడి గ్రౌండ్లో పెద్ద ఎత్తున 100,000 మంది యువకులు, 15 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల యొక్క వయసు ఉన్నటువంటి యువక బృందానికి ప్రధానంగా అందరినీ కూడా నచ్చడం జరుగుతుంది.
రాష్ట్ర నలవైపు నుంచి ఈ కార్యక్రమాన్ని నిలిచి ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క సమక్షంలో ఈ కార్యక్రమం జరగబోతుంది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున గ్రామ గ్రామాల నుంచి హిందూ సమాజాన్ని సమాయత్తం చేయాలి. ఇక్కడ రాబోయేటువంటి హిందూ సమాజం ఎదుర్కొనే ఒక సమస్యలు ఏవైతున్నాయో మనకు చాలా విపరీతంగా సమస్యలు కనిపిస్తున్నాయి. మన పక్కన ఉన్న దేశాలు ఏవైతే ఎదుర్కొంటున్న సమస్యలు చూస్తున్నాం. ఆ సమస్యను చూసినట్లయితే మనము మన దేశంలో ఉన్న యువత ధర్మం వైపు ప్రయాణించాలి. ఇప్పుడు ఆ ధర్మం వైపు ప్రయాణించాలంటే ధర్మానికి మనందరం కూడా కట్టుబడుతుంటే మనం యుద్ధం చేయాలనే అవసరం ఉంది. శ్రీకృష్ణుడి గీతని ఒక క్లాస్ రూమ్లో బోధించారు. శ్రీకృష్ణుడు యుద్ధ మైదానంలో బోధించారు. కురుక్షేత్ర యుద్ధంలో జరగడానికి ప్రధాన కారణం మన బోధగీత. కాబట్టి మన యొక్క ధర్మాన్ని కాపాడాలంటే ప్రతి యువకుడికి బోధగీత అవసరం ఈరోజు దేశంలో. కాబట్టి ఈరోజు ప్రపంచమంతటా జరుగుతున్న పరిణామాలు చూసినట్టయితే భయంకరంగా కనిపిస్తున్నాయి. చచ్చిపోయేటువంటి వారు అల్లా అక్బరంటు, చంపేవాళ్ళు అల్లా అక్బరంటు. ఇప్పుడు దాని అర్థం ఏమిటి? వాళ్ళ ధర్మం ఏంటి వస్తుంది? ఇప్పుడు రేపు వాళ్ళ యొక్క టార్గెట్ ఏమిటి? ఏ దేశము? ఇప్పుడు తీవ్రవాదుల యొక్క దేశము, తీవ్రవాదులు ఏ విధంగా ఉండాలో మనకు తెలుసు. ఇప్పుడు మన దేశము అలాంటి పరిస్థితి కనుక వచ్చినట్టయితే ధర్మం కోసమే జీవించిన యువతను మనము తయారు చేసిన దిశలో విశ్వయుద్ధ పరిషత్తు గత 60 సంవత్సరాలుగా పనిచేస్తుంది. ఇక ముందు కూడా ఆ విధంగా పనిచేయడానికి, సమాయత్తం చేయడానికి మన యొక్క ఈ హిందూ యువకుల లోపల ఈ భౌతిక ద్వారా ఒక శక్తిని, భక్తిని నింపాలని చెప్పేసి సమాజంలో హిందూ జాగరణ కోసము ఈ పని చేయబోతున్నాము. ధార్మిక సంస్థలు, విద్యాలయాలు, కళాశాలలు, యూనివర్సిటీలు, విద్యావేత్తలు, ధార్మిక అనేక మంది సాధు సంతలు, మఠ మందిరాలు, అనేక గుండు గోపురాలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. పెద్ద ఎత్తున హిందూ సమాజము ఈ యొక్క భగవద్గీతలో మనం 40 శ్లోకాలను ఎంపిక చేసాం. 40 శ్లోకాల ఆధారంగా ఈ సంవత్సరం ఈ కార్యక్రమాన్ని కొనసాగించబోతున్నాము. ఆ విధంగా అందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి హిందూ సమాజాన్ని కోరుతూ. ఆర్మూర్ పట్టణం దయానంద్ నగర్ కాలనీకి చెందిన న్యాకపు వేణు నిన్న రాత్రి స్వర్గస్థులయ్యారు. ఆ విషయం తెలుసుకున్న మాజీ మున్సిపల్ చైర్మన్ కంచెట్టి గంగాధర్ హుటాహుటిన మృతుని నివాసానికి వెళ్లి ఆర్థిక సాయం అందజేశారు. ఆయనతో పాటు తెడ్డు బాలరెడ్డి 2,000 రూపాయలు, పుప్పాల శ్రీనివాస్ 2,000 రూపాయలు, యామద్రి శ్రీనివాస్ 1,000 రూపాయలు, తోపరం శ్రవణ్ 5,000 రూపాయలు, తోటిమిత్రులు, గల్లీవాసులు ఆర్థిక సాయం అందజేశారు. శ్రీ సాయి సంతోషి నాట్య మండలి సురభి ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో శనివారం 2వ రోజు కొనసాగాయి. నిజామాబాద్ జిల్లా పద్మశాలి సంఘం, పద్మశాలి ఆత్మీయ సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. వారి కృషి, వారి రోల్ అనేది చాలా ఎక్కువగా ఉంది. మరి ఇవాళ ఉపాధ్యాయులను చెప్తా ఉంటే ఒక
శిల్పి ఏదైతే చెప్తా ఉంటాడో ఒక స్టోన్ని రాస్తాను చెప్తా ఉంటాడో ఒక స్కల్ప్చర్ అని చెప్పొచ్చు. ఒక సమాజం ఇవాళ దేశం అభివృద్ధి చెందాలంటే శిల్పి ఏ విధంగా తన స్కిల్ని ఎగ్జిబిట్ చేస్తాడో మీరు ఆ స్టూడెంట్స్ని కానీ ఆ విద్యార్థుల్ని కానీ మరి సమాజంని కానీ తద్వారా మరి ఫ్యామిలీస్ని కానీ స్కిల్ చెక్కిన బాధ్యత ఏదైతే మంచి గుణగణాలు లేపిన బాధ్యత మీలో ఉంది. మరి ఇవాళ టెక్నాలజీ పరంగా కానీ మరి ఏదన్నా కానీ నాలెడ్జ్ పరంగా కానీ దేశం అభివృద్ధి చెందాలని అంటే ఖచ్చితంగా మరి మీ రోల్ ఎక్కువగా ఉంది. మరి ఇవాళ మనం చూస్తామంటే ఏదో ఇండస్ట్రియలైజేషనే కాదు, ఎప్పుడైతే ఎక్కడైతే మన నాలెడ్జ్ స్కిల్ అనేది ఎక్కడైతే ఎక్కువగా ఉందో ఆ దేశాలు మనం ముందరికి వెళ్తా ఉన్నాయి. ప్రపంచంలో చూస్తామంటే ఇవాళ మ్యాన్ పవర్ నాలెడ్జబుల్ మ్యాన్ పవర్ ఎక్కడ ఉందో ఏ దేశంలో ఉందో ఆ దేశం ఇవాళ అగ్రగామి దేశంగా మరి ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా మరి ముందరికి వెళ్తా ఉంది. మరి అటువంటి రోల్ని మీరు డిశ్చార్జ్ చేయడంలో మరి మంచి పాత్ర. ఆర్మూర్ పట్టణంలోని మేరు సంఘం ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు పూలమాలలు వేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. మేరు సంఘం ఆర్మూర్ ఆధ్వర్యంలో మేవా కమిటీ ద్వారా మేరు ఎంప్లాయీస్ అసోసియేషన్ ద్వారా ఈ సర్వేపల్లి రాధాకృష్ణన్ యొక్క జయంతి సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులకు, మేరుకుల బంధువులకు, గజ్జడ్ హెడ్ మాస్టర్లకు, విశ్రాంత ఉపాధ్యాయులకు, సర్వీసులో ఉన్నటువంటి 15 మంది ఉపాధ్యాయులకు మేరు సంఘం మేవా ఆధ్వర్యంలో మేవా కమిటీ ఆధ్వర్యంలో సన్మానించడం జరిగింది. దీనికి మేవా అధ్యక్షులు గిరిరాజు గారు, సెక్రటరీ మేరు సంఘం సెక్రటరీ బుర్రా నర్సయ్య గారు, మిగతా మేరు కులస్తులందరూ, మహిళలు, మహిళా ఉపాధ్యాయులు, యువజన సంఘం సభ్యులు, అధ్యక్షులు, కార్యదర్శులు, మెంబర్సు, పెద్దవాళ్ళందరూ కూడా కులస్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా మేరు సంఘ భవనంలో జరుపుకోవడం జరిగింది. వచ్చినటువంటి మేరుకుల బంధువులందరికీ కూడా మేరు సంఘం పక్షాన అందరికీ ప్రత్యేకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు ఆర్మూర్ మేరు సంఘ చరిత్రలోనే మేవా ఆధ్వర్యంలో ఉపాధ్యాయులను సన్మానించడం గొప్ప శుభ పరిణామంగా భావిస్తున్నాము. ఇందులో మేవా అధ్యక్షులు కొట్టూరు గిరిరాజు గారు, ఉపాధ్యక్షులు కొక్కు వినోద్ గారు, ప్రధాన కార్యదర్శి బుర్రా నర్సయ్య గారు మరియు కోశాధికారి దీకొండ కిషన్ గారు పాల్గొని ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఎంతో సహృదయంతో విజయవంతం చేసినారు. వీరి భవిష్యత్తులో కూడా ఈ మేరు సంఘం తరఫున మేవా ఆధ్వర్యంలో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని మేము పట్టణ కమిటీ తరఫున కోరుతున్నాము. జై మేరు. ఆర్మూరు మండలం మిడతపల్లి గ్రామంలో ఎమ్మెల్యే జీవన్రెడ్డి ఆదేశాల మేరకు టీఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఆర్మూరు మండలం మిర్దాపల్లి గ్రామంలో ఎమ్మెల్యే జీవన్రెడ్డి ఆదేశానుసారం గ్రామ కమిటీ ఇన్ఛార్జ్ ఎంపీపీ పస్కా నరసయ్య, ఇసపల్లి సర్పంచ్ దార్ల రాజు, రాంపూర్ సర్పంచ్ దయానంద్, మిర్దాపల్లి సర్పంచ్ మధువర్మ, ఎంపీటీసీ భూమన్న ఏనుగు సాయారెడ్డి అధ్యక్షతన గ్రామ కమిటీలో వేయడం జరిగింది. గ్రామ అధ్యక్షుడిగా తూర్పు సాయారెడ్డి, ఉపాధ్యక్షుడిగా కోర్వ రాజేందర్ లను ఎన్నుకోవడం జరిగింది. అలాగే అన్ని కమిటీల అధ్యక్షులను, ఉపాధ్యక్షులను, కార్యదర్శులను, కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా కార్యకర్తలు ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నుకోబడిన కమిటీ వారందరికీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజేశ్వర రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. క్షత్రియ ఫంక్షన్లో ఘనంగా ఉపాధ్యాయుల దినోత్సవ వేడుకలు. ముఖ్య అతిథి విచ్చేసిన పీయూసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, అనంతరం ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం. నిజామాబాద్ జిల్లా పద్మశాలి సంఘం, పద్మశాలి ఆత్మీయ సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు. ఆర్మూరు మండలం మిడతపల్లి గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నిక, పాల్గొన్న ఎంపీపీ పస్క నరసయ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.